తెలంగాణ మలిదశ ఉద్యమంలో అసూరు బాసిన పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం రోజున ఆయన వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముద్రా సంఘంతో పాటు పలువురు నేతలు హాజరై కిష్టయ్యకు నివాళులు అర్పించారు. ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా సర్వీస్ రివర్వర్తో కాల్చుకొని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ కిష్టన్న ముద్రాధికారి వర్ధంతిని వేములవాడ పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి కూడా తన ప్రాణాలను కానీ ఉద్యోగాన్ని కానీ తన కుటుంబాన్ని కానీ ఏది కూడా ఆలోచించకుండా కేవలం తెలంగాణ ఒకటే, తెలంగాణ రావాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తన కుటుంబంలా భావించి తెలంగాణ వస్తే అందరికి బాగుపడతారనే ఉద్దేశంతో తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సర్వీస్ వారితో కాల్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అంటే పోలీస్ అని అంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే కఠినత్వం అనేది ఒకటి తెలుసు, కానీ ప్రజల కోసం తెలంగాణ కోసం ఒక పోలీస్ అనేటానే చనిపోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దీన్ని ప్రతి పోలీసు వాళ్ళు ప్రతి ఉద్యోగస్తులు కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పోలీస్ కిష్టన్న వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ ప్లస్ మన ట్యాంక్బండ్ పైన తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. తెలంగాణ మలిదశ అమరుడు పోలీస్ కిష్టయ్య మధురాజు గారికి వర్ధంతి జరపడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మధురాజ్ సభ్యులతో కలిసి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది.